మేజర్ బ్రేకింగ్ తో ఉన్నాం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సిబిఐ సమన్లు జారీ చేసింది తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది ఇప్పటికీ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సిసోడియాను అరెస్ట్ చేసింది సిబిఐ తర్వాత ఈడీ కూడా సిసోడియాను అరెస్ట్ చేసింది రెండు దర్యాప్తు సంస్థలు పలుసార్లు సిసోడియాను ప్రశ్నించా ఇప్పటికీ ఆయన కస్టడీలోనే ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆ పధినేత అరవింద్ కేజ్రీవాల్ కు సమన్లు అందాయి ఆయనకు విచారణకు హాజరు కావాలని చెప్పి ప్రస్తుతం సమన్లు అందడంతో సంచలనంగా మారింది ఢిల్లీ లిక్కర్ కేసుకి సంబంధించిన మేజర్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి సిబిఐ సమన్లు అందాయి ఎల్లుండి విచారణకు హాజరు కావాలని చెప్పి ఆయన కోరుతూ ఉంది అంటే పదహారవ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పి కోరుతూ ఉంది సిబిఐ రైట్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం రాజు మేజర్ బ్రేకింగ్ గా చెప్పుకోవచ్చు మేజర్ డెవలప్మెంట్ గా చెప్పుకోవచ్చు లిక్కర్ స్కామ్ లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పార్టీ అధినేతగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయనకు కూడా సమన్లు అందాయి అంటే ఆయన పేరు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు సమన్లు ఇవ్వలేదు సిబిఐ ఏ బేసిస్ మీద సమన్లు అందాయి ఏంటి నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి ఎస్ సెకరీ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే చాలా కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడ కూడా ముఖ్యమంత్రికి నోటీసులు అందుకున్నటువంటి పరిస్థితి కనిపించలేదు కానీ ఈరోజు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రత్యేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ నోటీసులను కనుక మనం పరిశీలిస్తే ఏదైతే ఢిల్లీ లిక్కర్స్ స్క్యాప్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి చాలా కీలక పాత్ర ఉంది సో దీనిలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేరుగా హాజరయ్యి దీనికి సంబంధించినటువంటి వివరాలను స్పష్టం చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి మాజీ అంటే గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి మనీష్ సిసోడియాను ఇప్పటికే సిబిఐ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిని చూసాము సో దానికి అనుగుణంగానే అక్కడ అందినటువంటి సమాచారం మేరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నేరుగా ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉంది అంతేకాదు అటు ఏదైతే గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మనీష్ సిసోడే కావచ్చు లేదంటే ఇప్పటి వరకు ఈ లిక్కర్ స్కామ్లో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి విజయ నాయర్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కీలక అంటే మీడియా కోఆర్డినేటర్గా ఉన్నటువంటి విజయనాయర్ కూడా ఇందులో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు కాబట్టి తను ఇచ్చినటువంటి సమాచారం కావచ్చు ఇప్పటి వరకు దాదాపు పన్నెండుగురిని అటు సిబిఐ ఈడీలు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో దాంట్లో భాగంగా వీళ్ళందరూ ఎప్పుడైతే సమాచారాన్ని సేకరించారో దాంట్లో పలుసార్లు కేజ్రీవాల్కు సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చింది అంటే ఇక్కడ జరిగినటువంటి ప్రస్తావనలో కేజ్రీవాల్ పాత్ర ఉంది లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కేజ్రీవాల్ కొంతమంది అధికారులకు కావచ్చు దాంతోపాటు ఇక్కడ పెట్టుబడులు పెట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొన్ని సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రత్యేక యాప్స్ ద్వారా కేజ్రీవాల్ మాట్లాడారు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయి సో ఖచ్చితంగా కేజ్రీవాల్ తమ ముందు హాజరవుతే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటికి వస్తాయని చెప్పి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితులు సిబిఐ నోటీస్ ద్వారా అందుతున్నాయి దానిలో భాగంగానే ఇప్పటికే అటు సిసోడియాను అరెస్ట్ చేసినటువంటి సిబిఐ అధికారులు ఆ తర్వాత ఈడీ అధికారులు సిసోడియాను తమ ట్రాన్స్ఫర్ వారెంట్ కింద తీసుకున్నారు సిసోడియాను ఈడీ అధికారులు కూడా విచారించినటువంటి పరిస్థితి చూసాము సో ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే మాత్రం కేజ్రీవాల్కు కొంత ఈ ఉచ్చు బిగిసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది చాలా కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా దీనిపై పెద్ద ఎత్తున అంటే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు తాజాగా మాగుంట రాఘవ్ కావచ్చు మరోవైపు రాజేష్ జోషి గౌతమ్ మల్హోత్రా వీళ్ళపై ఏదైతే ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది సో ఆ ఛార్జ్ సంబంధించినటువంటి వ్యవహారాలు సో ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వారిలో మొత్తం కూడా కేజ్రీవాల్కి సంబంధించినటువంటి ప్రస్తావన ఉంది కేజ్రీవాల్ ఖచ్చితంగా తన వివరణ చెప్పాల్సి ఉంటుంది అందుకోసమే కేజ్రీవాల్ ఆదివారం రోజున తమ ముందు హాజరు కావాలని చెప్పి సిబిఐ స్పష్టం చేస్తూ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది